ఈరోజు కథ సూది తెచ్చిన సౌభాగ్యం. వెనక కోసల దేశంలో ముగ్గురు మిత్రులు ఉండేవారు. వారిలో ఇద్దరు నందుడు సునందుడు అనేవారు ధనికులు. మూడోవాడు ఆనందుడు గర్భదరిద్రుడు. అతడు తాళ్ళు పేనుకొని జీవించేవాడు. అతన్ని ఏ విధంగానైనా ధనికుణ్ణి చెయ్యాలని నందుడు సునందుడు ఆలోచన చేశారు. పెట్టుబడికి కొంత ధనం ఉన్నట్లయితే ఎవరైనా ధనికుడు కావచ్చు, కనుక ఆనందుడికి కొంత మూలధనం ఇద్దాం అన్నాడు నందుడు. ఎంతమంది ధనికులు దరిద్రులైపోవటం లేదు, కలిసి వచ్చినట్లయితే పెద్ద పెట్టుబడి లేకుండానే ధనికుడైపోవచ్చు అన్నాడు సునందుడు. తన మాట నిజమని రుజువు చేయటానికి నందుడు మర్నాడు ఆనందుడికి 200 మాడలిచ్చాడు. వాటితో ఏదైనా వ్యాపారం చేసుకొని ధనం సంపాదించమని చెప్పాడు. ఆనందుడు అందుకు సంతోషించి ఆ 200 10 ఖర్చుకుగాను తీసి మిగిలినవి తన తలపాగాలో భద్రంగా మూటకట్టి ఇంటికి కావలసిన వెచ్చాలు కొనటానికి బజారుకు బయలుదేరాడు. దురదృష్టవశాత్తు దారిలో ఒక పక్షి ఎటునుంచో వచ్చి ఆనందుడి తలపాగాలో మూట చూసి అందులో ఏదో ఉన్నదనుకొని తన్నుకొని పోయింది. 190 మాడలు రెక్కలు వచ్చి ఎగిరిపోయినందుకు ఆనందుడు చాలా విచారించాడు. తరువాత కొద్ది రోజులకు నందసునందులు ఆనందుడి ఇంటికి వచ్చి తమ స్నేహితుడి పరిస్థితిలో మార్పులేనందుకు కారణం అడిగారు. నా అదృష్టం ఎంతమాత్రమూ బాలేదు, డబ్బంతా తలపాగాలో చుట్టుకున్నాను, కానీ ఏదో పక్షి వచ్చి తలపాగా తన్నుకొని పోయింది అన్నాడు ఆనందుడు విచారంగా. ఈ వృత్తాంతం నందుడు నమ్మాడు, కానీ సునందుడు నమ్మలేదు. ఆనందుడు ఆ డబ్బును దుర్వినియోగపరిచి ఉంటాడని అనుకున్నాడు. నందుడు మాత్రం ఆనందుడికి మరొకసారి 200 ఈసారైనా డబ్బు భద్రంగా ఉంచుకొని దాని సహాయంతో ధనం సంపాదించు అని సలహా ఇచ్చాడు. ఈసారి ఆనందుడు తనకు కావలసిన మాడలు తీసుకొని మిగిలినవి తౌడు తట్టాడుగున భద్రంగా దాచి ఇంటికి కావలసిన సంబారాలు పట్టుకు వద్దామని బజారుకు వెళ్ళాడు. అతను తిరిగి వచ్చేసరికి తౌడు తట్ట కనపడలేదు. భార్యని అడిగాడు. ఉప్పు అమ్మకానికి వచ్చింది, దగ్గర డబ్బులు లేవు, అందుకని తౌడు తట్ట అమ్మి 2 ఉప్పు తీసుకున్నాను అన్నది ఆనందుడి భార్య. మరికొద్ది రోజులకు నందాసునందులు మళ్ళీ వచ్చి జరిగిన సంగతి విన్నారు. ఆనందుడు అప్పటికన్నా కూడా దరిద్రుడిలాగా కనిపించాడు. అతడు బట్టలు చిరుగులు కూడా కుట్టుకొనే లేదు. కారణమేమంటే ఇంట్లో సూది కూడా లేదని చెప్పాడు. అప్పుడే బజారులో సూదుల పొట్లం కొన్న సునందుడు ఆనందుడికి ఒక సూది ఇచ్చి, ఇది పెట్టి నీ భార్య చేత చిరుగులు కుట్టించుకో అని అన్నాడు. తరువాత నందాసునందులు వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రే పక్కింటికి బెస్తవాడి భార్య ఆనందుడి భార్య వద్దకు వచ్చి, అక్క మీ ఇంట్లో సూది ఉంటే కాస్త ఇస్తావా, రేపు ఉదయమే మా వాళ్ళు వలలు పట్టుకొని చేపలు పట్టబోతున్నారు, వల బాగు చేసుకోవాలి, వలలో మొదట పడిన చేపలు మీకు ఇస్తాంలే అని అన్నది. ఆనందుడి భార్య ఆమెకు ఇంట్లో ఉన్న సూది అరువు ఇచ్చింది. మర్నాడు సాయంకాలం చేపలతో తిరిగి వచ్చిన బెస్తవాడు తన కూతురు చేతికిచ్చి ఆనందుడి ఇంటికి పెద్ద చేపను పంపాడు. కూర వండుదామని ఆనందుడి భార్య ఆ చేపను కోసేసరికి అందులో పెద్ద గాజుముద్ద లాంటిది దొరికింది. ఆ గాజుముద్దతో ఆనందుడి పిల్లలు వీధిలో ఆడుకుంటూ ఉండగా చూసిన నగలవర్తకుడు ఆనందుడి దగ్గరకు వచ్చి, ఆ గాజుముక్క నాకు అమ్ముతావా ఆనందయ్యా, 100 మాడలిస్తాను అని అడిగాడు. అది చాలా విలువైన గాజు పెంకు అయి ఉండాలని అనుమానం తగిలి ఆనందుడు దానిని అమ్మటానికి నిరాకరించాడు. ఆ రోజే దానిని నగరానికి పట్టుకుపోయి రత్నాల వర్తకులకు చూపించాడు. నిజానికి అదొక అమూల్యమైన వజ్రం. దానిని పెద్ద వర్తకుడు 20,000 మాడలిచ్చి కొనుక్కున్నాడు. ఆ ధనంతో ఆనందుడి ఇల్లు దొడ్లు కొన్నాడు. తాళ్ళు పేనటానికి కర్రలతో యంత్రాలు చేయించాడు. తాళ్ల పరిశ్రమ ఏర్పాటు చేశాడు. ధనికుడయ్యాడు ఆనందుడు. అకస్మాత్తుగా ధనికుడైన వార్త తెలియగానే అతని మిత్రులు నందాసునందులు అతన్ని చూడవచ్చారు. నేనిచ్చిన డబ్బు పెట్టుబడి చేసే ధనికుడయ్యావు అవునా అన్నాడు నందుడు. ఆనందుడు జరిగిందంతా పోసగుచ్చినట్టుగా మిత్రులకు చెప్పాడు. కలిసి వచ్చేసరికి నేనిచ్చిన సూదితోనే ఆనందుడు ధనం సంపాదించాడు, చూశావా అన్నాడు సునందుడు. ఈసారి నందుడికి నమ్మకం కలగలేదు. ఆనందుడు తన ధనంతోనే ధనికుడై ఆ సంగతి కప్పిపుచ్చటానికి అబద్ధమాడుతున్నాడని అనుకున్నాడు. మిత్రులు ముగ్గురూ కలిసి ఆనందుడు కొత్తగా కట్టించిన ఇల్లు
వెనక ఉన్న దొడ్డి చూడటానికి బయలుదేరారు. వారు దొడ్లోకి వెళ్లేసరికి ఆనందుడి పిల్లలు ఒక చెట్టు ఎక్కి దానిమీద ఉన్న పక్షిగూడు కింద పడేశారు. అందులో ఆనందుడి తలపాగా కనిపించింది. దాని చెంగున మూటకట్టి ఉన్న 190 మాడలు దొరికాయి. వారక్కడి నుంచి బయలుదేరి గొడ్లసావడికి వచ్చారు. అదే సమయంలో బజారు నుంచి నౌకరు ఒకడు తవుడు తట్ట కొని తెచ్చాడు. వాడు దానిలో నుంచి తవుడు తీసి కుడితిలో పోస్తూ ఉండగా బంగారు మాడలు కొన్ని వాడి చేతిలోకి వచ్చాయి. తట్ట బోర్లించి చూసేసరికి ఆనందుడు రెండవసారి పోగొట్టుకున్న 190 మాడలు కూడా దొరికాయి. ఇది చూడగానే నందుడికి ఆనందుడి మాటల్లో నమ్మకం కుదిరింది. సునందుడు చెప్పినట్టు కలిసి వస్తే ఐశ్వర్యం రావటానికి కుట్టుసూది అయినా చాలునని నందుడు గ్రహించాడు. ఈ విధంగా సూది తెచ్చిన సౌభాగ్యం అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు వి శివన్నారాయణ. ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.